చెబ్నమ్ ఆలీకి ఉరిశిక్ష. తనకు పుట్టిన కొడుకు మా అమ్మను చంపొద్దు అని ప్రెసిడెంట్కి రిక్వెస్ట్ చేశాడు, అది కూడా రిజెక్ట్ అయింది. ఇండిపెండెన్స్ తర్వాత ఉరిశిక్ష పడుతున్న తొలి మహిళ ఈమె. అసలు ఈమె చేసిన తప్పేంటి? ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా పాత వీడియోస్ కూడా చూడండి, అలాగే ఏదైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. చెబ్నమ్ ఫ్యామిలీ. తండ్రి ల్యాండ్ ఓనింగ్ బిజినెస్, అమ్మ హస్మి, పెద్దన్నయ్య అనీస్, వాళ్ళ భార్య అంజుమ్, తమ్ముడు రషీద్, కజిన్ రబియా, 10 నెలల పిల్లడు ఎవరైతే అనీస్ అండ్ అంజుమ్కు పుట్టాడో ఆరిష్, వీళ్ళతో చాలా చక్కని కుటుంబం షబ్నమ్ది. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. షబ్నమ్ బాయ్ ఫ్రెండ్ సలీం 6th వరకు చదువుకున్నాడు. గ్రాస్ కట్టింగ్ మిషన్ నడిపిస్తూ ఉంటాడు. షబ్నమ్ ఫ్యామిలీకి షబ్నమ్ మరియు సలీం రిలేషన్షిప్ నచ్చలేదు. సో షబ్నమ్ని సలీంతో కలవకుండా చేశారు. April 14, 2008 నైట్ షబ్నమ్ వాళ్ళ ఫ్యామిలీకి టీలో మత్తు మందు కలిపి ఇచ్చింది. అది తాగి అందరూ స్పృహ కోల్పోయారు. ఇంకా బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి రా అని పిలిచింది. సలీం తనతో పాటు ఒక కత్తిని తెచ్చుకున్నాడు. ఇంకా షబ్నమ్ అందరినీ జుట్టు పట్టుకొని ఒక దగ్గరికి తీసుకొని వస్తుంటే సలీం వాళ్ళ గొంతు కోస్తూ వచ్చాడు. ఇంకా టీ తాగలేని పసిపిల్లాడు ఎవరైతే 10 మంత్స్ ఓల్డ్ అర్ష్ ఉన్నాడో తను ఏడుస్తూ ఉన్నాడు. షబ్నమ్కి ఈ కంగారులో ఏం చేయాలో తెలియక సలీం వదిలే పాపం పసిపిల్లాడే కదా అని అన్నా కూడా షబ్నమ్ కంగారులో ఆరుష్ గొంతు కూడా నొక్కేసింది. ఆరుష్ చనిపోయాడు. నెక్స్ట్ డే పోలీసులు ఇంటికి వచ్చి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. షబ్నమ్ డ్రామా స్టార్ట్ చేసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇలా చేశారని, తను ఆ టైంలో నిద్రపోతున్నానని చెప్పింది. కానీ పోలీసులు అది నమ్మలేదు. షబ్నమ్ గురించి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి విచారించారు. సలీంని పట్టుకొని పోలీస్ స్టైల్లో విచారించిన తర్వాత వాళ్ళకి అసలు విషయం మొత్తం బయటపడింది. షబ్నమ్ అప్పటికే ప్రెగ్నెంట్ కాబట్టి సలీం, షబ్నమ్ ఇద్దరూ ప్లాన్ చేసుకొని తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ షబ్నమ్ ఫస్ట్లో తనకేం తెలియదని, సలీమే తనంత తాను వచ్చాడని, తను ఎలాంటి సహాయం చేయలేదని బుకాయించినా సలీం లేదు లేదు ఇద్దరం కలిసి చేశామని చెప్పిన తర్వాత షబ్నమ్ ఇంకా చేసేది ఏమీ లేక నిజాన్ని ఒప్పేసుకుంది. 15 జూలై 2010లో డిస్ట్రిక్ట్ జడ్జ్ షబ్నమ్కి సలీంకి ఉరిశిక్ష విధించారు. షబ్నమ్ ఈ శిక్షను సవాల్ చేస్తూ లోవర్ కోర్టులో ఛాలెంజ్ చేసింది. ఆమెకి ఎలాంటి ఉపయోగం జరగలేదు. అందుకని దాని తర్వాత ప్రెసిడెంట్కి మర్సీ పిటిషన్ వేసుకుంది, అది కూడా రిజెక్ట్ అయింది. షబ్నమ్ ఫస్ట్ రాంపూర్ జైల్లో ఉండేది. అక్కడ తోటి, అంటే ఎవరైతే శిక్ష పొందుతూ ఉంటారో వాళ్ళు, ఇంకా కొందరు వ్యక్తులు షబ్నమ్ ఫొటోస్ మీడియాలో పెట్టడం అనేది జరిగింది. ఈమె స్టోరీ అండ్ ఫొటోస్ వైరల్ అయిన తర్వాత ఈమెకి ప్రొటెక్షన్ కోసమని ఆమెని రాంపూర్ జైల్ నుంచి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి షబ్నమ్ బరేలీ జైల్లో ఉంది, అలాగే సలీం ఆగ్రా జైల్లో ఉన్నాడు. షబ్నమ్కి సలీంకి పుట్టిన కొడుకే తాజ్ మొహమ్మద్. 6 ఏళ్ల వరకు తల్లితో జైల్లోనే ఉన్నాడు. 6 ఏళ్ల తర్వాత అతన్ని చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీకి షిఫ్ట్ చేశారు. అక్కడ నుండి ప్రస్తుతం సైఫీ అండ్ హిజ్ వైఫ్ వందనా సింగ్ దగ్గర ఉన్నాడనమాట. సైఫీ ఇంకా వందనా సింగ్ని, అసలు ఈ బాబుని మీరు తీసుకొని కేర్ తీసుకోవడానికి కారణం ఏంటని అడిగితే వాళ్ళు, షబ్నము ఇప్పుడు చూసే షబ్నంకి, మాకు తెలిసిన షబ్నంకి చాలా తేడా ఉందని, తను వాళ్ళ మ్యారేజ్కి కూడా తనే హెల్ప్ చేసిందని, తను చదువులో కూడా తనకి చాలాసార్లు డబ్బు సహాయం చేసేదని సైఫ్ చెప్పాడనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బాబు ఇతని కేర్లోనే ఉన్నాడు. సైఫీ షబ్నమ్ కాలేజ్ మెంట్స్ అనమాట, ఒకటే కాలేజ్లో చదివేవాళ్ళు. అలాగే సైఫీ వైఫ్ వందనా సింగ్, షబ్నమ్ ఒకే స్కూల్లో టీచర్స్గా చేస్తున్నారు. సో సైఫీకి వందనాకి మ్యారేజ్లో తను చాలా హెల్ప్ చేసిందని, సో నేను తనకు రుణపడి ఉన్నాను కాబట్టి వాళ్ళ కొడుకుని నేనే పెంచుకుంటానని సైఫీకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
కానీ ఇక్కడ ఒక చిన్న మతలబ్ ఉంది. వీళ్ళ ఆస్తి ఏదైతే ఉందో, శబ్నం యొక్క అంటే ఫాదర్ ఏదైతే ప్రాపర్టీ ఉందో, అదంతా ఇప్పుడు లీగల్గా వాళ్ళ కొడుకు మొహమ్మద్కే వస్తుంది. దానికి ఆశపడే సైఫి ఇలా చేస్తున్నాడని ఒక చిన్న ఆరోపణ ఉందన్నమాట. కానీ సైఫి చాలా క్లియర్గా శబ్నంని ఈ ఏదైతే ప్రాపర్టీ ఉందో అది ఎవరికైనా అనాథలకు ఇచ్చేయమని చెప్పండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవాల్టి స్టోరీ విన్నారు కదా? మీరేమనుకుంటున్నారు, శబ్నం పిచ్చిదా, ప్రేమమాయలు ఇదంతా చేసిందా, లేకపోతే సైకోనా? మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.